हेलो अंडी, नमस्ते. वेलकम टू विजय अम्मावूरु आडियो बुक्स चैनल. नेनु विजयलक्ष्मिनी. नवला स्रवंतिलो भागंगा ई रोजु कूलिन गोडलु रंगनायकम्म गारी नवल आडियो नालुगो भागं विनिपिंचबोतुन्नानु. कथलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी, आडियो पूर्तिगा विनी नच्चिते गनुक तप्पकुंडा लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी. అలాగే మీరింతవరకు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా. కూలిన గోడలు ఆడియో నాలుగవ భాగం. జానకి ఎన్నిసార్లు మందలించినా సుధ చిలిపితనం తగ్గలేదు. ఒకసారి సుధ సుశీలను వెక్కిరించడం జానకి చూసింది. కోపం పట్టలేక గట్టిగా ఒకటంటించింది. సుధ గావు కేకలు పెడుతుంటే, అయ్యో ఏమైందే, ఏమైంది అంటూ పరిగెత్తుకొచ్చింది సావిత్రి. సంగతంతా తెలుసుకుని జానకి మీద విరుచుకుపడింది. ఉన్నమాటంటే ఉలికే, మరి చిన్నదాన్ని కాబట్టి తన్నగలిగావు, కూతురి మూగతనం ఎన్నాళ్లు కప్పెట్టుకుంటావు అంటూ, ఆ పిల్లతో ఇది ఆడడం లేదని ఉక్రోషం కాకపోతే ఏంటి, పిచ్చివాళ్లతో మంచివాళ్లెలా ఆడగలరు అంటూ సాగదీసుకుంది మళ్ళీ. నీ కూతురితో ఆడుకోకపోతే ఇదేం చచ్చిపోదు, అస్తమానం దాన్నలా వెక్కిరించి ఏడిపిస్తుంటే దాని మనసు బాధపడుతుందనే నేను చెప్పేది అంది జానకి. ఇంతోటి తెలివిగల పిల్లకి మనసు బాధపడ్డం ఒకటి అని మళ్లీ ఈసడించింది సావిత్రి. జానకి సుశీలను తీసుకుని జామ చెట్టు క్రిందకి వెళ్లి కూర్చుని కాసేపు ఏడ్చింది. అది మూగదైతే అయింది. ఇంట్లో నలుగురు దాన్ని ప్రేమగా చూడకపోతే మానే, కాస్త జాలిగానన్నా చూడరు అనుకుంటూ ఏడ్చింది జానకి. రాజయ్య మరణం హఠాత్తుగానే సంభవించినా అది విన్నవారికి ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. కొద్ది కాలంగా రాజయ్యను చూస్తున్నవారు ఆ వార్త తొందరలోనే వినవలసి వస్తుందనుకుంటూనే ఉన్నారు. మనోవ్యధ పిశాచం రాజయ్యని పూర్తిగా వశం చేసుకుని చివరికి తనే జయించింది. సుందరమ్మ శోకం శత్రువుకైనా వద్దు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆవిణ్ణి ఓదార్చాలనే అభిమానంతో జమీందారిణి మేనాలో స్వయంగా వచ్చింది. సుందరమ్మ దుఃఖం చూసి ఓదార్చడానికి కూడా మనసొప్పక మౌనంగా ఉండిపోయింది చాలాసేపు. చూడండి పిన్నిగారు, ఎవరు ఓదార్చినా తీరే దుఃఖం కాదిది, విచారించవద్దని చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు అంది. తను చెప్పగల ధైర్యవచనాలన్నీ చెప్పింది. తన సహాయం ఎప్పుడూ ఉంటుందంది. చివరికి, మధుబాబుని మా దగ్గర విడిచి వెళ్ళండి పిన్నిగారు, ఇక్కడే చదువుకుంటాడు అంది. సుందరమ్మ కళ్ళ నుంచి జలజల కన్నీళ్లు రాలాయి. చేతులెత్తి జోడిస్తూ కంపిస్తున్న కంఠస్వరంతో అంది, నన్ను మన్నించు తల్లి, మీకు నేనేమి చెప్పగలను. శ్యామసుందరీదేవి అర్థం కాక చూసింది. పర్వాలేదు పిన్నిగారు, మీ మనసులో మాట చెప్పండి, నా దగ్గర జంకుతున్నారా? పిల్లవాడు మీ ఒద్దికలో మీ బిడ్డలాగే పెరుగుతాడు, నాకు తెలుసు తల్లి, కానీ మన్నించమ్మా, ఆ పసివాడిని విడిచి నేను బ్రతకలేను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము తల్లి, పసివాడు మీ దర్శనం చేసుకుంటూనే ఉంటాడు. శ్యామసుందరీదేవి కించిత్తు ఆశ్చర్యపడింది. చురుగ్గా తెలివిగా ఉండే మధుని చదివించి పెంచి పెద్ద చెయ్యాలన్న కోరికతోటే ఆవిడ అంతవరకు ప్రయత్నించింది. కానీ సుందరమ్మ ధోరణి ఆవిడను మరి అడగనివ్వలేదు. నన్ను మన్నించు తల్లి అంటూ సుందరమ్మ ప్రాధేయపడుతుంటే, అయ్యో మన్నించడానికేముంది పిన్నిగారు, బిడ్డల్ని విడిచి ఉండడం మన ఆడవారికి సాధ్యమా అని ఓదార్చిందావిడ. మనవణ్ణి విడిచి ఉండలేనని సుందరమ్మ అన్నదే కాని అసలు కారణం అది కాదు. పిల్లలు ఈనాడెంత దిక్కుమాలిన వాళ్లైనా ఒకనాడు అపురూపంగా పెరిగిన వాళ్లే కదా. మధుని శ్యామసుందరీదేవి దయాద్ర హృదయంతో చేరదీయవచ్చుగాని ఆ సంస్థానంలో వాడు అనాథుడే కదా. రాజయ్య అభిమానధనుడు. పిల్లవాడిని పరాయి వ్యక్తుల దయాధర్మాలకు విడవడం ఆయన ఎన్నటికీ అంగీకరించడు. కలిగితే తింటారు, లేదా పస్తులుంటారు. ఆయన ఆత్మకు క్షోభ కలిగే పని చెయ్యనా?
అనుకుంది సుందరమ్మ. కాలం చూస్తుండగానే మారిపోయింది. కాలంతో పాటు మనుషులు మారారు, మనుషుల విలువలు మారాయి. ఒకనాడు ఇంటికంతటికి యజమానురాలైన సుందరమ్మ ఈనాడు కొడుకులకు కోడళ్లకు పనికిరాని పరాయి వ్యక్తి. పుట్టింట చేరిన తల్లిదండ్రుల ఆదరాభిమానాలతో తగిన గౌరవం పొందగలిగిన జానకి ఈనాడు అన్నావదినల ముందు ఒదిగి బతకాల్సిన సామాన్యురాలు. కళ్యాణికి జరిగిన సత్కారాలు ఆవిడతోనే అంతరించిపోగా ఈనాడు కళ్యాణి బిడ్డలు పరాయి పంచచేరిన బిచ్చగాళ్లు. పెద్దదైపోయిన తల్లికి గాని, దౌర్భాగ్యవశాత్తు పుట్టింట చేరిన తోబుట్టుకు గాని, పరిస్థితులకు బలైపోయిన పసిబిడ్డలకు గాని ఆ ఇంట్లో ఎటువంటి ప్రత్యేకతలు, సానుభూతులు లేవు. తల్లి తిరిగి స్వగ్రామం వచ్చిన కొత్తలో జానకి తల్లితో కొన్ని విషయాలు చాటుగా చెప్పింది. ఇప్పుడు ఇంట్లో అందరూ మారిపోయారమ్మా, అక్కయ్య ఉన్నప్పటి అభిమానాలు లేనేలేవు, ఇక నాన్న కూడా పోయారు అని ఏడ్చింది. అంతా విన్న సుందరమ్మ నిస్సహాయంగా నిట్టూర్చింది. అనుకున్నంతా అయింది తల్లి, పెద్దవాడి మీద నాకు ఎన్నడూ నమ్మకం లేదు, చిన్నతనంలోనే మీరంటే వాడికేమీ అభిమానం ఉండేది కాదు, చిన్నవాడి సంగతి సరే సరే, మనమున్నా తప్పించుకు తిరుగుతాడు, ఒక రక్తం పంచుకుని ఒక్క కడుపున పుట్టిన వాళ్లే మమకారాలు చంపుకుంటే ఇక పరాయి వాళ్ళు వదినలకెలా ఉంటుంది, వాళ్లని అనుకోవడం కూడా అనవసరం, భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందిలే, మనం నిమిత్త మాత్రులం అని కూతురికి ధైర్యం చెప్పింది. గడిచిన కాలంలో ఆ ఊరి పరిస్థితులు కూడా చాలా మారాయి. మిడిల్ స్కూల్ హై స్కూల్గా మారింది. ధర్మాసుపత్రి, పంచాయతీ, లైబ్రరీ వెలిశాయి. విశ్వనాథం పలుకుబడి పెంచుకుని పంచాయతీ మెంబర్ అయ్యాడు. ఏనాటికైనా ప్రెసిడెంట్ కూడా కావాలనే ఆశతో. రాజయ్య పోయిన కొత్తలో మధు మళ్లీ బెంగటిల్లిపోయాడు. ఒకనాటి రాత్రి ఏదో పీడకల వచ్చినట్టు తుళ్ళిపడి లేచి ఏడుపు లంకించుకున్నాడు. సుందరమ్మ సముదాయించిన, సూర్యం బుజ్జగించిన, జానకి ఊరడించిన మధు ఏడవడం మానలేదు. విశ్వనాథం కోపంగా వచ్చి చెళ్ళుమని ఒకటి వేశాడు. కెవ్వుమంటూ మధు భయంతో సూర్యాన్ని కావలించుకున్నాడు. తమ్ముణ్ణి కొట్టావా మావయ్య? జరగకూడనిదేదో జరిగినంత విభ్రాంతి కలిగింది సూర్యానికి. విశ్వనాథం కస్సుమన్నాడు. నోరు ముసుకోరా, నువ్వు తిరగలో వేధవగోళ, రాత్రి లేదు, పగలు లేదు, తిండి తిననివ్వడు, నిద్రపోనివ్వడు. సుందరమ్మ కోపం ఆపుకోలేక, పసివాడసలే దిగులుతో ఏడుస్తుంటే వాణ్ణి పట్టుకుని కొడతావా అంది విసురుగా. పదేళ్లున్నా పసివాడే, చచ్చినవాళ్ల మీద దిగుళ్ళెందుకు అంటూ విశ్వనాథం రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుందరమ్మ చచ్చి స్వర్గాన ఉన్న కూతుర్ని తలుచుకొని, అయ్యో ఎంత గతి పట్టింది తల్లి నీ పిల్లలకు అంటూ పిల్లాణ్ణి దగ్గరకు తీసుకుంది. నిద్రకళ్లతో వచ్చి గదిగుమ్మల్లో నిలబడి చోద్యం చూస్తున్న పెద్ద కోడలు, ఏదో భయం చెప్పాలని ఓ దెబ్బ వేస్తే అంత నిష్ఠూరంగా అనుకుంటారే, అల్లుళ్ళంటే ఆయనకు మాత్రం ఆపేక్ష లేదా అని సాగదీసింది. భగవంతుడికే ఆపేక్ష లేకపోయింది తల్లి, ఇక ఎవరికి ఉండి మాత్రం ఏం చెయ్యగలరు అంది సుందరమ్మ. రాత్రిళ్ళు ఎంతెంత గొడవలు జరిగినా సావిత్రిగాని సీతాపతిగాని గది తలుపైన తీయరు. ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని సుందరమ్మ జానకి చావిట్లో పడుకుంటారు. పెద్దవాళ్లతో పాటు పిల్లలు మారిపోయారింట్లో. బావా బావా అంటూ సూర్యం మధుల వెంట తిరిగే కృష్ణుడు కూడా చాలా నిర్లక్ష్యంగా మారిపోయాడు. వాళ్లని లెక్క చెయ్యనట్టే తిరుగుతున్నాడు. అమ్మమ్మ, బావ మాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఆడుకోవడానికి పిలవడమే లేదు అన్నాడొకసారి సూర్యం. పోనీలే, నువ్వు తమ్ముడు ఆడుకోండి చాలు అంది జానకి. తర్వాత సుందరమ్మ కృష్ణుణ్ణి పిలిచి అడిగింది, ఏంరా నువ్వు బావతో మాట్లాడడమే లేదట, మీరు ముగ్గురు కలిసి ఆడుకోకూడదు అంది. కృష్ణుడు అప్పటికి మొహం అదోలా పెట్టి, రారా మధు అన్నాడు. నేను రాన్పో, నిన్న రానిచ్చావా ఏంటి, కసిరి కొట్టాడు మధు. తప్పు నాన్నా, మీలో మీరు దెబ్బలాడుకోవచ్చా, బావ పిలిస్తే వెళ్ళొద్దు అంది సుందరమ్మ. నేను వెళ్ళనమ్మమ్మ, వాడితో నేనే వాడుకోను, అన్నయ్య లేడా ఏంటి. నిన్ను నేను పిలవనే పిలవను,
అంటూ పరిగెత్తాడు కృష్ణుడు. సుందరమ్మ వెర్రి చూపులు చూస్తూ ఊరుకుంది. అన్నలు వచ్చాక సుశీల మానసిక స్థితి మాత్రం బాగైంది. సుధకి అన్నయ్య ఉన్నట్టే తనకి ఉన్నారు, సుధని ఎత్తుకున్నట్టే తనని ఎత్తుకుంటారు అని దాని మొహం ఎప్పుడూ కళకళలాడుతోంది. ఒకసారి మధు సుశీలని దగ్గర కూర్చోబెట్టుకుని ఆడుకుంటుంటే సుధ వచ్చింది. నువ్వు మాతో ఆడతావా సుధా అన్నాడు మధు. నేనేం ఆడను, ఊరికే చూస్తాను. ఊరికే ఏం చూడక్కర్లా, వెళ్ళు. నీకే, నేనిక్కడే కూర్చుంటాను అని సుధ మెడలో గొలుసు తీసి తమాషాగా వేళ్లతో తిప్పుకుంటూ కూర్చుంది. సుశీల ఆశగా ఆ గొలుసుకేసి చూడసాగింది. మధు ఏదో ఆలోచన వచ్చిన వాడిలా చటుక్కున సుధ చేతుల్లో నుంచి గొలుసు లాక్కుని సుశీల మెడలో వేసేశాడు. సుధ కొంపలు మునిగిపోయినట్టు కాళ్ళు రెండూ నేలకేసి బాదుకుంటూ హెచ్చు స్థాయిలో శృతి ఎత్తి ఆడవడం ప్రారంభించింది. పక్క గదిలో నుంచి పార్వతి పరిగెత్తుకొచ్చింది. ఏమైందంటూ, బావా నా గొలుసు అని సుశీలను చూపిస్తూ బావురు మంది సుధ. పార్వతి గొలుసు సుశీల మెడలో ఉండడం చూసింది. దాని గొలుసు నువ్వెందుకు తీశావు అంది తీక్షణంగా మధుని చూస్తూ. ఈ గొలుసు దాందేం కాదు, మా అమ్మది, అందుకే మా చెల్లికి వేశాను అన్నాడు నిర్భయంగా మధు. పార్వతికి తల తీసేసినంత పనయింది. చాలే, గొప్ప అన్నగారివి బయలుదేరావు, పిల్ల మెళ్ళో గొలుసు తీసి దాన్ని ఏడిపిస్తావా అంటూ సుశీల మెడలో నుంచి తిరిగి గొలుసు ఊడలాక్కుంది. సుశీల బిక్కమొహం వేసి మధుకేసి చూసింది. మధు కోపంతో, పెద్దత్త, అది నిజంగా మా అమ్మ గొలుసు కాదు అన్నాడు. పార్వతి జవాబేం చెప్పకుండా గొలుసు గట్టిగా పట్టుకుని సుధని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏడవబోయి ఆగిపోయిన చెల్లెల్ని చూశాడు మధు. దామ్మ, అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అంటూ సుశీలను తీసుకుని సుందరమ్మ దగ్గరికి దొడ్లోకి వెళ్ళాడు. అమ్మమ్మ, సుధ మెడలో గొలుసు మా అమ్మదే కదూ, ఇప్పుడేమైందిరా? అసలు అమ్మదే కదూ? అమ్మదే అయితే ఏ, చెల్లాయికి ఒక్కసారన్నా వేయకూడదు, నేను వేస్తే పెద్దత్త లాక్కుపోయింది. సుందరమ్మ మాట్లాడలేదు. కాదమ్మమ్మ, మన చెల్లుందిగా. ఆ జ్ఞానం మీ అమ్మకే లేకపోయింది నాయన, ఇప్పుడేమనుకుంటే ఏం లాభం అని నిట్టూర్చింది సుందరమ్మ. ఇక ఆ గొలుసు కోసం తను ఎంత ప్రయత్నించినా వీల్లేదని అర్థమైంది మధుకి. మరొకసారి లెక్కలు చేసుకుంటున్న సూర్యాన్ని తొట్టి నిండా నీళ్లు తోడమంది సావిత్రి. సూర్యం పుస్తకాలు సర్దుకోబోతుంటే, నేను తోడతానులే అన్నయ్య, నువ్వు రాసుకో అన్నాడు మధు. వద్దు, నీకు చేతకాదు అని సూర్యం పుస్తకాలన్నీ సంచిలోకి ఎక్కిస్తుంటే మధు నూతి దగ్గరికి పరిగెత్తాడు. జామ చెట్టు కింద సుశీల ఒక్కతే కూర్చుని గులకరాళ్లతో బువ్వాలాట ఆడుకుంటోంది. మధు హుషారుగా చేద నూతిలో వేశాడు. ఎక్కడి నుంచో బంతిలా పరిగెత్తుకు వచ్చిన సుధ, ఏయ్ మూగదాన, ఇటు ఇటు అని సుశీలని వెక్కిరిస్తూ నిలబడింది. మధు చటుక్కున తల తిప్పి చూశాడు. సుధ సుశీలను పడిపోయేలా ముందుకి తోసి వెక్కిరిస్తూ సపోటా చెట్లకేసి పరిగెత్తింది. మధు గిలక మీద తాడు వదిలేశాడు. బోర్లా పడి ఏడుస్తున్న చెల్లెల్ని లేవదీయలేదు. శరవేగంతో సుధ వెనకే పరిగెత్తాడు. నీళ్లతో నిండి పైకొస్తున్న చేద జర్రున జారి ఢామ్మంటూ నీళ్లలో పడిపోయింది. ఆ శబ్దానికి బయటకొచ్చిన సావిత్రి తన కళ్లను తను నమ్మలేకపోయింది. మధు సుధ జడ గట్టిగా పట్టుకుని నిలదీసి, ఈసారి మా చెల్లిని వెక్కిరిస్తావా, వెక్కిరిస్తావా అంటూ దాన్ని జడ ఊడొచ్చేలా పైకి కిందికి ఊపుతున్నాడు. ఏయ్, ఏంటది, దాన్నెందుకు కొడుతున్నావు అంటూ సావిత్రి రెండంగల్లో వెళ్ళిపడింది. మధు అప్పటికీ సుధ జుట్టు వదల్లేదు. మరోసారి కసిగా ఊపాడు. ఇంకోసారి వెక్కిరిస్తావా చెప్పు అంటున్నాడు. అమ్మా అంటూ బావురు మంది సుధ. సావిత్రి విసురుగా మధుని తోసి కూతుర్ని దగ్గరకు తీసుకుంది. భయంతో బిర్ర బిగిసిపోయిన సుధ తల్లిని కావలించుకుని ఏడ్చేసింది. సుధ జడ ఊడిపోయి వెంట్రుకలన్నీ చిందరవందరగా చెదిరిపోయాయి. బంతిపూలు నలిగి కింద రాలిపోయాయి. సావిత్రి మధుకేసి చూస్తూ కోపంగా, ఏంటి నీ పెంకితనం,
ఊరుకుంటున్న కొద్దీ మితిమీరిపోతున్నావే, ఎందుకలా పిల్లని ఉత్తపుణ్యానికి కొడుతున్నావు అని ఎగిరింది. అది మా చెల్లిని వెక్కిరించి తోసేసింది తెలుసా అన్నాడు మధు అక్కడే నిలబడి. ఓహో, ఇంతోటి అందగత్తెని వెక్కిరిస్తే ఏం నష్టమొచ్చింది అంది సావిత్రి వెటకారంగా. మీ అమ్మాయిని రెండు తంతే ఏం నష్టమొచ్చింది అన్నాడు మధు అంతకన్నా వెటకారంగా. సావిత్రికి ఉక్రోషం వచ్చేసింది. తులసమ్మ కడుపున దురదకాడ పుట్టిందట, ఆ మహాతల్లి కడుపున నువ్వెలా బయలుదేరావు బాబు అంది ఈసడింపుగా. గల్లంతు విని సుందరమ్మ బయటకొచ్చింది. సుధని మధు కొట్టి ఉంటాడని, అందుకే కోడలు ఆర్భాటం చేస్తోందని వస్తూనే గ్రహించింది. అయినా ఏమీ తెలియని దానిలా ఏమైందర్రా అని అడిగింది. సావిత్రి రుసరుసలాడుతూ కూతురి జుట్టు సరిదిద్దుతూ మూతి బిడాయించుకుని ఊరుకుంది. నువ్వుగాని సుధని కొట్టావా అని సుందరమ్మ మనవణ్ణి అడిగింది. ఆ కొట్టాను, ఏ ఊరికినే కొట్టానా, ముందు అదే కదా సుశీలని తోసి పరిగెత్తింది. సావిత్రి కోపంగా, చిన్నపిల్లలు ఏవేవో ఆటలాడుకుంటారు, ఆటల్లో కొట్టుకుంటారు ఏడ్చుకుంటారు, అంత మాత్రానికి పిల్ల జుత్తంతా పీకి నిలదీస్తావా అంది. అసలు సుశి సుధతో ఆడనేలేదు నీకు తెలుసా అన్నాడు మధు. ఛీ, నీతో నాకు వాగుడేంటి అని చేదరించుకుని, రావే వెధవముండా, ఇంకా ఏడుపెందుకు, ఆ పిల్లతో ఆడుకోకపోతేనే ఈసారి వెళ్ళు, కాళ్ళు విరగ్గొడతాను అంటూ సావిత్రి కూతుర్ని విసురుగా లాక్కిపోయింది. సుందరమ్మని చూసి మధు కొంచెం జడిసినట్టు నిలబడ్డాడు. ఇలాంటి గొడవలు తేవద్దని నీకెన్నిసార్లు చెప్పాను, ఒక ఇంట్లో పిల్లలు అస్తమాను దెబ్బలాడుకోవచ్చా అంది కోపంగా సుందరమ్మ. మమ్మా, నేనసలు దెబ్బలాడలేదు, సుధే సుశీని కొట్టింది. పోనిలే, సుధ మాత్రం చిన్నది కాదు, దానికేం తెలుసు, అత్తకి చెప్తే మందలించేదిగా. మధు తప్పు చేసిన వాడిలా తల వాలేశాడు. ఇంకెప్పుడూ సుధని కొట్టకమ్మా, అనవసరంగా నిన్ను చెడ్డవాడంటారు చెప్పింది సుందరమ్మ. ఇంట్లో వాడకానికి నీళ్లు లేవు, చేద నూతిలో పడింది. ఆ రోజు వంటవంతు పార్వతిది. నీళ్లు లేవు, వంట ఆలస్యమవుతుంది అని విసుక్కుంది. పక్కింటి వాళ్ల దగ్గర చేద తెచ్చి నీళ్లు తోడుకుని వంట చేస్తున్నంతసేపు పాడు మేళం, వేధవ సోద అంటూ విసుక్కుంటూనే ఉంది. సుధ పెంకిగా విశ్వనాథం భోజనానికొచ్చే వరకు ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అంటూ విశ్వనాథం సుధని ఎత్తుకుని బుజ్జగిస్తుంటే పార్వతి సావిత్రి ద్వారా విన్న సమాచారమంతా ఏకరువు పెట్టింది. అసలు జరిగిన దానికి, విశ్వనాథానికి తెలిసిన దానికి పోలికే లేకుండా పోయింది. మధ్య మధ్య బావగారికి వినిపించేలా తలుపు చాటున నిలబడి సావిత్రి కూడా మాటలందించింది. సూర్యాన్ని నీళ్లు తోడనివ్వలేదు సరికదా, తను ఒక్క చేదడైనా తోడలేదు, అంతలోనే చేద నీతిలో ఎత్తేసి పరిగెత్తాడు. పొద్దున్న సుధ ఏదో చేసిందని వంకపెట్టి దాన్ని చావగొట్టి చెవులు మూశాడు. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి కాస్త మగవాళ్ల భయం ఉంటేనే గాని బాగుండదు అని తేల్చారు చివరికి. సారాంశం, మధు బాగా పెంకితనం చేస్తూ పెద్దవాళ్లందరినీ ధిక్కరిస్తున్నాడు అని. విశ్వనాథానికి చాలా కోపం వచ్చింది. మధు గురించి చెప్పింది స్వయంగా తన భార్యే. పార్వతి ఎప్పుడూ అబద్ధం చెప్పదని ఆయన అభిప్రాయం. ఆ కోపంతో అరుగుమీద సుశీలకు కబుర్లు చెప్తూ కూర్చున్న మధు వెనకగా వెళ్ళి చెవి పట్టుకుని లేవదీశాడు. చెంపమీద చెల్లున చరిచాడు. నిర్ఘాంతపోయాడు మధు. బాధతో బావురుమన్నాడు. నోర్ముయ్, అల్లరి వెధవ, పెద్దవాళ్లందర్నీ ధిక్కరించేంత మొనగాడివైపోయావే, జాగ్రత్త, కడుపులో భయం పెట్టుకు తిరుగు అంటూ మళ్లీ చెయ్యి ఎత్తబోతే కెవ్వుమంది సుశీల. మధుని మరోసారి హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు విశ్వనాథం. వెక్కి వెక్కి ఏడుస్తూ నిలబడ్డాడు మధు. సుశీల దగ్గరగా వెళ్ళి మధు చెయ్యి పట్టుకుంది. ఏడవకన్నయ్యా అన్నట్టు సుశీల నేత్రాలు జాలిగా ప్రాధేయపడ్డాయి. మధు చొక్కాతో కళ్ళు ఒత్తుకుంటుంటే సూర్యం వచ్చాడు. ఏమైంది మధు, ఏడుస్తున్నావా, ఎందుకురా అన్నాడు ఆతృతగా. సుశీల చెంపమీద కొట్టుకుని చూపించింది పెద్దన్నకి. కొట్టారా, ఎవరు, చెయ్యి ఎత్తుగా పెట్టి చూపించింది. పెద్దమామయ్యా, ఎందుకు,
దానికి ఏమీ జవాబు చెప్పలేకపోయింది సుశీల. సూర్యం మధు చెయ్యి పట్టుకుని అడిగాడు, మామయ్య నిన్నెందుకు కొట్టాడ్రా, ఏం చేశావు? మధు ఒక్కసారిగా సూర్యాన్ని కావలించేసుకున్నాడు. అన్నయ్య నేనేమి చెయ్యలేదు, మామయ్య ఊరికే కొట్టాడు అంటూ ఏడ్చాడు. సూర్యం చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. మధు తలమీద చెయ్యి వేస్తూ, ఏడవకు, అమ్మమ్మకు చెప్దాంగా అన్నాడు. ఆ సంగతి తెలిసాక సుందరమ్మ నిట్టూర్చడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. జానకి మాత్రం కొంచెంసేపు బాధగా ఏదో అనుకుంది. ఆ సంఘటనతో సుధ మీద మధుకి చాలా కోపం ప్రారంభమైంది. ఎప్పుడు కసి తీర్చుకుంటానా అన్నట్టు సుధకేసి ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ఆ రోజు పిల్లలంతా వీధిలో చింత చెట్టు కింద ఆడుకుంటుంటే మధు సుధని ఏదో వంకపెట్టి వెక్కిరించడం మొదలుపెట్టాడు. ఒరేయ్ హరి, నేను ఒక అమ్మాయిని చూశాను, అది ఉత్త అబద్ధాల కోరు. ఛి, ఎన్ని అబద్ధాలు చెప్తుందో తెలుసా అది? ఎవర్రా అది అని హరి తెల్లమొహం వేశాడు. సుధకేసి సైగ చేశాడు మధు. నీకు తెలీదురా, ఉందిలే, ఎర్రగా పండుకోతిలా ఉంటుంది పిలక జడ అదిను. సుధ విసురుగా లేచి నిలబడింది, పిలక జడ ఎగిరిపడేలా. తెలిసిపోయింద్రోయ్, నాకు తెలిసిపోయింద్రోయ్ ఉత్సాహంగా అరిచాడు హరి. దానికి ఉత్త కుళ్ళుబోతు గుణంరా. ఏయ్ బావా, నువ్వు నన్నే అంటున్నావు కదూ ఉక్రోషంగా అరిచింది సుధ. నిన్నేం కాదులే, నువ్వే ఎర్రగా ఉన్నావా, ఇంకెవరూ ఎర్రగా లేరా అన్నాడు మధు. నీకే పిలక జడ ఉందా అన్నాడు హరి. ఒరే హరి, ఆ పిల్లది మరీ చెడ్డగుణంరా అన్నాడు మధు. అవునురోయ్, చాలా చెడ్డగుణం దాంది, దానికి తొస్సి పన్ను కూడా ఉంది రోయ్. సుధ పళ్ళు కిలుక్కుంది. నిజంగా 2 రోజుల కిందట పన్ను ఒకటి ఊడిపోయింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది కదరా, హరి అడిగిన దానికి చప్పరించేశాడు మధు. ఆ పోదు, అదిగో ఆ చెరువుగట్టును మేస్తోంది గాడిద పిల్ల, అదందంగా లేదా? మధు హరి అరుచుకుంటుంటే ఏమిట్రా అంటూ ఇంకో 4 పిల్లలు చేరారు. మధుగాడితో ఓ పిల్ల దెబ్బలాడిందిరా, అది అస్సలు మంచిది కాదు వివరించాడు హరి సుధకేసి సైగ చేస్తూ. పిల్లలంతా గొల్లు మన్నారు. అలాగే అలాగే, మా అమ్మతో చెప్తానుండండి అంటూ పరిగెత్తింది సుధ. హరికి కొంచెం భయం వేసింది. ఒరేయ్ మధు, మీ అత్త తిట్టదట్రా. ఏ, ఎందుకు తిడుతుంది, వాళ్ళమ్మాయినెవరన్నారు? మీ మామయ్య కొడతాడేమోరా, కొంచెం ఆలోచనలో పడ్డాడు మధు. సుధ వెళ్ళిందో లేదోనని వారకంట చూశాడు. సుధ పరిగెత్తుకు వెళుతుంటే సుందరమ్మ ఎదురుపడింది. ఏమిటే ఆ పరుగు, ఏమైంది అంది. చూడు నాయనమ్మ, బావ నన్ను వెక్కిరిస్తున్నాడు, నేను ఎర్రగా కోతిలా ఉన్నానంట, నా జడ పిలకలా ఉందంట, నేను అన్ని అబద్ధాలా చెప్తున్నానట. సుందరమ్మ నవ్వింది. అంత మాటన్నాడు, రాణి నేను అడుగుతాను. నాయనమ్మ ఓదార్పు సుధకి చాలలేదు. నేను మా అమ్మకే చెప్తాను, అస్తమాను నన్నెందుకు వెక్కిరించాలేంటి అంటూ మళ్లీ పరిగెత్తబోయింది. అంతలోనే మధు పరిగెత్తుకొచ్చాడు. ఉత్తదే అమ్మమ్మ, నేను సుధననలా, కావాలంటే హరిని అడుగు. నువ్వు నన్ననలా, ఎర్రకోతిలా ఉన్నాననలా అని సుధ ఎగిరిపడింది. నువ్వు ఎర్రగా ఉన్నావుగాని కోతిలా ఉన్నావా, అందంగా ఉన్నావుగా, నా జడ పిలకలా ఉందన్నావుగా. నీ జడ పిలకలా ఏం లేదు, ఎంచక్క పొడుగ్గా ఉంది. నేను అన్ని అబద్ధాలా చెప్తానల్లా. నిన్ను కాదే సుధా, మా క్లాసులో ఒక పిల్ల ఉంది, అదన్నీ అబద్ధాలా చెప్తుంది. అసలు నువ్వు అబద్ధాలు చెప్పవుగా. సుధని బతిమాలుతున్నాడేగాని మధుకి ఒళ్ళు మండిపోతూనే ఉంది. ఏమో నేను మా అమ్మకే చెప్తాను అంటూ విసురుగా వెళ్లబోయింది సుధ. సుందరమ్మ సుధ చెయ్యి పట్టుకుని మధుకేసి చూస్తూ, నువ్వు ఎవరినన్నావో నాకు తెలుసురా, సుధ నీ పెళ్ళామే గదా, పెళ్ళాన్ని అలా వెక్కిరించొచ్చునా, మొగుడు పెళ్ళాలు ఎక్కడైనా దెబ్బలాడుకుంటారా అని నవ్వుతూ చూసింది. అప్పుడే వస్తూ సావిత్రి అత్తగారి మాటలు విని మొహం చిట్లించింది. గొప్ప మొగుడే దొరికాడు అని విని వినబడినట్టు గొణిగింది. సుందరమ్మ కోడలికేసి చూడబోతే సావిత్రి మొహం తిప్పేసుకుంది. సుధ వాళ్ళమ్మ వెనకే వెళ్ళింది. ఎవరో మందలించినట్టు
మధు అరుగు చివరికి వెళ్ళి కూర్చున్నాడు. సుధని పెళ్ళాం కాదట్రా అని అమ్మమ్మ చాలాసార్లు అంటూ ఉంటుంది. పెళ్ళావంటే పెద్ద మామయ్యకి పెద్దత్తలాగా, చిన్న మామయ్యకి చిన్నత్తలాగానే కాబోలు. అసలు సుధ పుట్టినప్పుడు అమ్మ ఇది మా మధు పెళ్ళామే అందట. అందుకే దానికి గొలుసు కూడా ఇచ్చేసిందట. పెళ్ళమైతే పోట్లాడుకోకూడదు కాబోలు. అవును, అత్తయ్యలు మామయ్యలు ఎప్పుడూ పోట్లాడుకోరు. మరి సుధ ఎప్పుడు తనతో పోట్లాడుతుందే? ఆలోచిస్తూ కూర్చున్నాడు. సుధ బయటకొచ్చింది. సుధ మాట అని పిలిచాడు. నాకేం మాట అక్కర్లా అని చేతులు తిప్పేసింది సుధ. ఆడుకుందాం వస్తావా, నిన్ను వెక్కిరించనుగా అన్నాడు. నేనేం రాను, నీతో నేను అసలు ఆడనే ఆడను. అది కాదే సుధా, చీపో అంటూ వీధిలోకి పరిగెత్తింది సుధ. మధుకి ఒళ్ళు మండిపోయింది. తను కూడా వీధిలోకి వెళ్లేసరికి సుధని వెక్కిరిస్తూ రాము కనిపించాడు. సుధ బిక్కమొహంతో చూస్తోంది. ఏయ్, ఎందుకురా మా సుధని వెక్కిరిస్తావ్ అని అరిచాడు మధు. ఆ కేకతో పరుగెత్తాడు రాము. వాడిని వీధి చివరి వరకు తరిమివచ్చాడు మధు. ఈసారి సుధ తనతో మాట్లాడుతుందనుకున్నాడు. ఒగర్చుకుంటూ తిరిగి వస్తే సుధ మధుకేసి చూడనైనా లేదు. వాణితో కబుర్లు చెప్తూ ఇసుకతో గూళ్లు కడుతూ కూర్చుంది. మధుకి చిర్రెత్తుకొచ్చింది. కసిగా సుధ కట్టిన గూళ్లన్నీ తన్నుకుంటూ నడిచాడు. సుధ దిగ్గున లేచి, నా గూళ్ళెందుకు పడగొట్టావు అని అరిచింది. నీ గూళ్ళు బాగాలేవు. నా గూళ్ళు బాగా లేకపోతే నీకే? నేను బాగా కట్టి పెట్టనా? నాకేం అక్కర్లేదు. అయితే నువ్వే బాగా కట్టుకో. నా ఇష్టం, పిచ్చి పిచ్చిగా కట్టుకుంటాను. మళ్ళా పడగొట్టేస్తాను. మా అమ్మతో చెప్తాను. చెప్పుకో, నిజంగా చెప్పేస్తాను. చెప్పుకోవో ఈ మహా, ఎవడికి భయం? మీ అమ్మతో కాదు, మీ నాన్నతో చెప్పుకో. చెప్పుకో చెప్పుకో, చెవులెక్క తీసుకో. మందారాకు తెస్తా, మందు రాసుకో అంటూ పాట కూడా సాగించాడు. ఉండు, పెదనాన్నతో చెప్తాను అంటూ పరిగెత్తింది సుధ. టక్కున పాట ఆపేశాడు మధు. సుధ సుధ మాట అని ఎంత అరిచినా సుధ వెనక్కి రాలేదు. మధు భయంగా హరి వాళ్ల ఇంటికేసి పరిగెత్తాడు. పెద్ద మేనమామంటే మాత్రం మధుకి చాలా భయం. ఇప్పటి నుంచే ఇంత రౌడీ వెధవైతే ఇక నువ్వేం పనికి వస్తావురా అంటూ ఉంటాడు విశ్వనాథం. మరీ కోపం వస్తే దిక్కులేని వెధవి, వేలెడు లేవు, ఇంత తల తిరుగుడా నీకు అంటాడు. సుందరమ్మగాని ఆ మాటలు వినడం తటస్థిస్తే ఆవిడ మనసు విలవిలలాడిపోతుంది. చిన్నవాణ్ణి పట్టుకుని ఎందుకు నాయనా అటువంటి మాటలు అందొకసారి. దానికి విశ్వనాథం ఉగ్రుడైపోయాడు. చిన్నవాణ్ణి చిన్నవాడిలా వదిలేస్తే ఎల్లకాలం చిన్నవాడిగానే ఉంటాడా ఏంటమ్మా? నీ అండ చూసుకునే వాడు కోతిలా తయారవుతున్నాడు. భయానికి కూడా మందలించనివ్వవు. ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఇక చిప్పా కర్ర చేతికి తీసుకోవలసిందే అని తల్లి మీద ఎగిరాడు. సుందరమ్మ మళ్ళీ మాట్లాడలేకపోయింది. పోనీ, మనవడికే నచ్చ చెబుదామంటే మధు ఎన్ని బోధించినా దురుసుతనము ఆ పెంకి జవాబులు మానుకోడు. ఒళ్ళప్పగించి దెబ్బలు ఓర్చుకుంటాడు గాని ఒక మాట పడి నోరు మూసుకోడు. మధ్యాహ్నం అవుతున్నా మధు అన్నానికి రాలేదని సుందరమ్మ కంగారు పడింది. ఎక్కడున్నాడో చూసి రమ్మని సూర్యాన్ని పంపింది. ఎంతమంది స్నేహితుల ఇళ్ళు గాలించినా మధు కనిపించలేదు. ఇళ్ళన్నీ వెతికిన తర్వాత తోటలోకి వెళ్ళి చూస్తే మధు సపోటా చెట్టు కింద పండుటాకుల్లో పడి నిద్రపోతున్నాడు. సూర్యం తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాడు. సుధ సుధ చెప్పేసిందా, మామయ్య ఏం చేస్తున్నాడు అని కంగారు కంగారుగా అడిగాడు. మామయ్య అసలు ఊళ్ళో లేళ్లే, 2 రోజుల వరకు రాడట. అమ్మమ్మ చెప్పమంది, లేచిరా. సుధ చిన్నత్తకి చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? అమ్మమ్మ కూడా నిన్నే తిడుతోంది. అయినా నువ్వు దాని గూళ్ళెందుకు పడగొట్టాలి? ఇలాంటి పనులు చేస్తే కొట్టరా? మధు బిక్కమొహం వేశాడు. రావే? నేను రాను, నాకేం ఆకలిగా లేదు. సూర్యానికి జాలేసింది. పర్వాలేదులే, మామయ్య లేడుగా, ఇంకెవరు కొడతారు? మధు సూర్య మొహంలోకి ఆశగా చూస్తూ అన్నాడు. అయినా అన్నయ్య, మనం జమీందారు గారింటికి వెళ్ళిపోకూడదు. అమ్మగారు వచ్చేయమన్నారుగా.
పొద్దుట్నుంచి వీధులన్నీ తిరిగి తిరిగి ఆకలి కడుపుతో నీరసంగా తోటలోకొచ్చి సపోటా చెట్టు కింద కూర్చుంటే మధుకి పద్మావతి వాళ్లు గుర్తొచ్చారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను వచ్చేస్తుంటే, "వెళ్ళిపోతావా మధుబాబు, మళ్ళీ ఎప్పుడొస్తావు?" అంటూ రాగిణి కూడా ఏడ్చింది. "అమ్మగారు వచ్చేయమన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే?" మధుకి అప్పుడప్పుడు జమీందారు గారి సంస్థానంలో విషయాలన్నీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఆ కాసేపు దిగాలు పడి కూర్చొని అంతలో ఏ పిల్లవాడో పిలిస్తే అంతా మర్చిపోయి పరిగెత్తుతాడు. అదే ఆలోచిస్తూ నిద్రపోయాడు. "లేవవేంరా?" అన్నాడు సూర్యం విసుగ్గా. మధు దీనంగా చూశాడు. "నేను అమ్మగారి దగ్గరకు వెళ్ళిపోతానన్నయ్యా." "అమ్మమ్మ పంపుతుందేంటి?" "అమ్మమ్మకేం తెలీదు. ఇక్కడ అసలు ఏం బాగుందని? అస్తమాను అత్తలు తిట్టడం, మామయ్య కొట్టడం, కృష్ణుడు సుధా మాట్లాడనే మాట్లాడరు. చి, ఇక్కడ అసలు ఏం బాగుందని?" సూర్యం మాట్లాడలేదు. మధు నిరుత్సాహంగా లేచి ఇంట్లోకి వెళ్లేసరికి కృష్ణుడు సుధా సుశీల మధ్యాహ్నం అన్నాలు తింటున్నారు. "చిన్నత్త అన్నాలు పెడుతోంది, నువ్వు వెళ్ళి కూర్చో" అంది సుందరమ్మ పొడిగా. అన్నం తింటే గాని వాణ్ణి మందలించకూడదని ఆవిడుద్దేశ్యం. మధు ఒప్పుకోలేదు. "అత్తయ్య నాకు సరిగ్గా పెట్టదు, నువ్వే రా అమ్మమ్మ" అన్నాడు. "చ, తప్పుడు వెధవా. అత్త ఎందుకు పెట్టదు?" "నీకేం తెలీదు, మొన్న కృష్ణుడికి నెయ్యి వేసి నాకు లేదనేసింది చిన్నత్త. వాడికెప్పుడు పెరుగు వేస్తుంది, నాకు అన్నయ్యకి నీళ్లు మజ్జిగ పోస్తుంది." "చాలే, నోరు మూసుకో" అని కసిరింది సుందరమ్మ. అంతా వింటూనే ఉంది సావిత్రి. "ఆ పిల్లాడెందుకు నోరు మూసుకోవడం? మేమే నోళ్లు మూసుకోవలసిన రోజొచ్చింది. వేలడు లేడు, ఎన్ని అబద్ధాలో చూడండి." మధు శిశింద్రిలా లేచాడు. పెద్ద మామయ్య ఊళ్ళో లేడన్న సంగతి వాడికి అంతర్గతంగా మరీ ధైర్యాన్నిచ్చింది. "అబద్ధాలా? నేనా? ముందు నువ్వు మజ్జిగ పోయిపోతే నేను వద్దనలేదు. అప్పుడు పెద్దత్త జడవేసుకుంటూ వచ్చి, 'పోనీ కొంచెం పెరుగు వేద్దు అంటే కదూ వేశావు' అన్నాడు. అంతటితో ఊరుకోక గది గుమ్మంలో కూర్చుని ఏదో కుట్టుకుంటున్న పార్వతిని చూస్తూ, "ఏం పెద్దత్త, నువ్వే చెప్పు, నేను అబద్ధాలాడానా?" అని పెద్దత్తని అడిగాడు. "అబ్బా, ఏదో అయింది గాని ఊరుకుందు, నేను సాక్ష్యమా ఏంటి నీకు?" అని విసుక్కుంది పార్వతి. సావిత్రికి తల తీసేసినట్టయింది. "సూర్యానికి ఎన్నిసార్లు అన్నం పెట్టలేదు? ఎప్పుడైనా ఇలా అబద్ధాలు చెప్పాడా?" అంది మళ్ళీ. "మా అన్నయ్య ఏం చేస్తున్నా చూడడు" అన్నాడు మధు. మధు ధోరణికి సుందరమ్మ భయపడింది. దిక్కులేక చేరిన చోట దెబ్బలాడి తినాలంటే ఎలా? పరిస్థితి వీడికెప్పుడు అర్థమవుతుంది? దిగాలు పడి కూర్చున్న సుందరమ్మకి ఒకనాటి వైభవం కళ్ల ముందు కదలాడింది. ఆ మహాత్ముడున్న రోజుల్లో ఇంట్లో దేనికి కొరత ఉండేది కాదు. అంతా తన అధికారం. కోడళ్ళిద్దరూ కూతుళ్లలాగా మసులుకునేవారు. కళ్యాణి వచ్చినప్పుడల్లా బండెడు సామాను పట్టుకొచ్చేది. దానికి అంతులేనన్ని మర్యాదలు జరిగేవి. "నేను పరాయిదాన్నా ఏమిటర్రా?" అని అది మొత్తుకుంటున్నా వినకుండా వదినలిద్దరూ కలిసి ఏవేవో వంటలు వార్పులు చేస్తూనే ఉండేవారు. ఆనాటి అనురాగాలన్నీ చచ్చిన వాళ్లతోనే పోయాయి. ఈనాడు కళ్యాణి బిడ్డలకు కడుపు నిండా కూడేలేదు. "అమ్మమ్మ, అన్నం పెట్టవా?" బిక్కమొహం వేసుకునించున్నాడు మధు. సుందరమ్మ కోపంగా మనవడి మొహంలోకి చూసింది. పొద్దున్న చద్దన్నం కూడా తినని మధు నీరసంగా ఎండిన తోటకూర కాడలా ఉన్నాడు. ఆకలి బాధ వాడి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సుందరమ్మకి గుండె తరుక్కుపోయింది. అయినా తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో, "నేను పెట్టను, ఎక్కడికి పోతావో పో. నా మాట నీకంత లెక్కలేనప్పుడు నీ గురించి నేనెందుకు బాధపడాలి? వెళ్ళు, వెళ్ళరా" అంటూ అరిచింది. "నిన్ను నేనేం చేశానేంటి?" మధు గొంతు ఏడుపుతో పూడిపోయింది. "ఇంకా ఏం చెయ్యాలి? ఎవరేం చేసినా అడగకుండా, తిరిగి జవాబులివ్వకుండా నోరు మూసుకు ఊరుకోవాలని చెప్పానా? నా మాట నువ్వు ఎప్పుడైనా ఖాతరు చేశావు? మరి నేనే అబద్ధాలు ఆడుతున్నానందే చిన్నత్త?" "మరీ లేదు, గిరీ లేదు, వెళ్ళు." "నేనేం వెళ్ళను, ఆకలిస్తోంది, అన్నం పెట్టు." "నేను పెట్టనని చెప్పాగా, వెళ్ళు." "ఎక్కడికి వెళ్ళనేంటి?" "ఎక్కడికో పో, ఈ ఊళ్ళో లేకుండా పో." మధు గిరుక్కున వెనక్కి తిరిగాడు. "అయితే పోతాంలే."
అంటూ ఒకటే పరుగు తీశాడు. సుందరమ్మ హడలిపోయింది. ఒరే మధు, మధు రారా, అన్నం పెడతాను రారా అంటూ పొలికేకలు పెడుతూ వీధి గుమ్మం వరకు వెళ్ళింది. అప్పటికే మధు మాయమయ్యాడు. నిర్ఘాంతపోయి నిలబడింది. అసలే దుడుకు వెధవ, నిజంగానే పోతాడా, చంపేస్తున్నాడు అని తిట్టింది. అయ్యో వాణ్ణెందుకు బెదరగొట్టావమ్మా అని జానకి తల్లినే మందలించింది. వీధిలోకి చూస్తూ గుమ్మంలో నిలబడింది. ఇళ్లన్నీ దాటి వీధులన్నీ దాటి ఎక్కడికో పిచ్చివాడిలా నడిచిపోతున్నాడు మధు. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూశాడు. అకస్మాత్తుగా భయం భయంగా ఆగిపోయాడు. ఇంతవరకు కూలిన గోడలు నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. నమస్తే.